బాంబే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చాలా పెద్ద సమస్య ఉంటుందని అనిపిస్తుంది. ఇది అమెరికానో యూరోపో కాదు, ఇది భారతదేశం. నాకు కావాల్సింది మీ సైలెన్స్ కాదు, ఆన్సర్ కావాలి. ఈ రోజు 7:30కి వాళ్ళ సెకండ్ ఇంటర్వ్యూ ఎయిర్ లోకి వస్తుంది. 8 గంటలకి ప్రైమ్ డిస్కషన్. ఏమైంది సార్ ఈ రోజు మన న్యూస్ ట్రాక్ డిస్కషన్? నమస్కారం, న్యూస్ ట్రాక్ కి స్వాగతం. రాజధానిలో మావోయిస్టుల సంచలనం, సురక్షిత లేని ప్రతిపక్షం. అతని స్థానంలో నేనుంటే నేను ఇలాగ మాట్లాడతాను. డబ్బు పెట్టిన వాడు లాభాలు ఎదురు చూస్తాడు. ఈ రోజు టీవీలో వచ్చే న్యూసే రేపు పత్రికలో వస్తుంది. ఇది బెడ్ జర్నలిజం కాలం. ఫస్ట్ నేరాలను చూపించాలి, తర్వాతే కారణాలు చూపించాలి. ఇలా పబ్లిక్ గా వచ్చి కూర్చుని ఇలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. మీకు మీరు మనసులో అనుకుంటూ ఉండొచ్చు, నేనే ఈ ఛానల్ కి మహేష్ బాబుని, అల్లు అర్జున్ అని. చంద్రప్రకాష్, నీ ప్రకాశం మొత్తం పోయింది. మీరు తక్కువ అంచనా వేయకండి. నాకు రాజకీయాలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఒక 2 స్టోరీలు గానీ దొరికితే మనం తప్పించుకుంటాంరా సార్. స్టోరీ కొత్తగా కావాలంటే మన రిపోర్టర్స్ కి జీతం ఇవ్వాలి. నీకు జీతం ఇచ్చేది నేను చెప్పింది చేయడానికి, వాళ్ళ బండ్లకి పెట్రోల్ పోయించి ఉద్యమం మీద చేయడానికి. దీని గురించి ఏమీ తెలియకుండా ఛానల్ మొదలు పెడితే ఇలాగే ఉంటుంది. చెప్తే చెప్పనివ్వు. ఒక దాంట్లో తండ్రి చనిపోయాడు అని చెప్తాడు, ఇంకో ఛానల్లో తల్లి చనిపోయింది అని చెప్తాడు. ఛానల్ వాళ్ళు ఎప్పుడు అంతేగా. ఐ వాంట్ డర్ట్. సిపి ఏదేమైనా అతనికి ఎథిక్స్ అంటూ లేవు కదా. మేము ఎథిక్స్ తో పనిచేయడానికి మాక్సిమం ట్రై చేస్తూనే ఉన్నాం మేడం. ప్రజలు ఒక రోజు ఖచ్చితంగా నిజం తెలుసుకుంటారు. ఇది నిజమే, 50% నిజమే. మనం అప్పీల్ చేసి డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళినా వాళ్ళు అసలు తీసుకో. నేను వాడి ఇంటి ముందు ఎలాగైనా షో చేసి తీరాలి. నాకు ఒక హెల్ప్ చేయండి ప్రభోఖిం. Stop it! ఎంటి వాసుదేవ నాయరు, కేజీ శంకరదేవ పిళ్ళాయి, పి గోవింద పిళ్ళాయి, ఎంపి నారాయణ పిళ్ళాయి, తగలి శివశంకర్ పిళ్ళాయి. అర్థమైందా అన్నట్టు వీళ్ళందరూ ఏ జాతీయ పార్టీకి చెందిన వాళ్ళు?